Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇవేం మాటలు లోకేష్, మరీ ఇంత ఫ్రస్ట్రేషనా? పాదయాత్ర ఆశించిన స్థాయిలో జరగకపోవడం, పైగా ఫెయిల్ అయిందనే ప్రచారం నేపథ్యంలో నారా లోకేష్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పోలీసులతో గొడవలు పెట్టుకుంటున్నారు. పాదయాత్రలో పాటించాల్సిన నిబంధనలను గుర్తు చేస్తున్న అధికారులతో వాగ్వివాదం పెట్టుకోవడం, వాళ్లను అవమానిస్తూ మాట్లాడుతున్నారు. పోలీసులకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు జనాలు రావడం లేదనే కోపంతోనే ఇదంతా చేస్తున్నట్లు అర్థమైపోతోంది. ఈ స్టేజ్ అంతా దాటిపోయి జనాలపైనే విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోలేదట, వైసీపీ గెలిచిందట. ఇదేం లాజిక్కో లోకేష్కి అర్థం కావాలి. ఇలాంటి పిచ్చి లాజిక్లు మాట్లాడుతున్నాడు కాబట్టే లోకేష్ను వైసీపీ వాళ్ళు మందలగిరి మహలోకం అంటున్నారు. మొన్నటి ఎన్నికలలో ఎదురైన ఘోర ఓటమి తాలూకు షాక్ నుండి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకా కోలుకున్నట్లు లేదు. అందుకనే నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. కార్వేటి నగరంలో జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఓడిపోయింది టీడీపీ కాదని, జనాలే ఓడిపోయారని మండిపడ్డారు. టీడీపీని కాదని వైసీపీని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రజలు ఓడిపోయినట్లు పిచ్చిగా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు కూడా అచ్చంగా ఇలాగే మాట్లాడుతున్నారు. ఓడిపోయిన కొత్తల్లో అయితే వైసీపీని గెలిపించినందుకు చంద్రబాబు చాలాసార్లు జనాలకు శాపనార్థాలే పెట్టారు. వైసీపీకి ఓట్లేసినందుకు జనాలకు తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా మాట్లాడారు. అంటే తండ్రి కొడుకుల ఉద్దేశంలో జనాలు టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు, అదే వేరే పార్టీని గెలిపిస్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఓటమిని తండ్రి కొడుకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమైపోతోంది. ఎన్నికలు జరిగిన కొత్తల్లో ఇలా మాట్లాడారంటే ఏదోలే ఓటమి బాధతో మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఎన్నికలైపోయి ఇంతకాలమైనా మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తున్నా కూడా వాళ్ల ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదంటే అర్థమేంటి? జనాల తీర్పు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై చంద్రబాబు లోకేష్లో ఎంతటి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందో అర్థమైపోతోంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడున్న సీట్లైనా వస్తాయా?